గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆన్సర్ అయితే సభ్యుడిగా నేను క్వశ్చన్ చేశాను అధ్యక్ష, నాకైతే అందలేదు అధ్యక్ష. గవర్నమెంట్ నుంచి ఆన్సర్ అయితే నాకు అందలేదు అధ్యక్ష. ఇది ఒకటి. రెండవది అధ్యక్ష, గత ప్రభుత్వం సచివాలయం అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చి అందులో ఒక 11 మంది 12 మంది ఎంప్లాయీస్ నియమించారు అధ్యక్ష. దాంట్లో ఇది ఒకటి మహిళా సంరక్షణ కార్యదర్శి అని చెప్పి మంత్రి గారు చెప్పినారు అధ్యక్ష. ఫస్ట్ ఇచ్చింది అది కాదు అధ్యక్ష, వాళ్ళు ఫస్ట్ నోటిఫై చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా పోలీస్ స్పెషల్ సర్వీసెస్. వాళ్ళని ఏమి డిజిగ్నేట్ చేశారంటే మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆబ్లిక్ వార్డ్ ఉమెన్ అండ్ వెహికల్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ బ్రాకెట్ లో ఫీమేల్. ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అధ్యక్ష. రెండో నోటిఫికేషన్ అధ్యక్ష, జీవామెస్ నంబర్ 129/10/10/20/2019 డేటెడ్ లో ఇచ్చారు అధ్యక్ష. అంటే ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అధ్యక్ష. రెండవ నోటిఫికేషన్ జీవామెస్ నంబర్ 129 ఇచ్చారు అధ్యక్ష. అందులో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గ్రేడ్ 3 అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళకి జాబ్ చార్ట్ చూస్తే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి ఎంతైతే ఉందో, ఎంతైతే జాబ్ చార్ట్ ఉందో అంత జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు 6 డిపార్ట్మెంట్లకు ఆన్సరింగ్ ఉంది అధ్యక్ష. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఎక్కడైనా సరే ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు అధ్యక్ష. ఆ హెడ్ నుంచి మా కింద వరకు కూడా ఒక లైన్ ఉంటుంది అధ్యక్ష. వీళ్ళేమో పనిచేసే సచివాలయంలో అక్కడ ఆన్సర్ చేయాల్సింది అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఎంపీడీఓ. లీవ్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఎస్ఐ ఇవ్వాలి అధ్యక్ష. అసలు వీళ్ళు ఉద్యోగం ఏంటో తెలియక, ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నామో తెలియక వీళ్ళందరూ కూడా సుమారు 13,000 మంది ఉన్నారు అధ్యక్ష. 13,000 మందికి గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష. దీనిని ఇప్పటికే మనం ఫీల్డ్లో చూస్తే ఇందులో న్యాయస్థానాల్లో కూడా 2 కేసులు వేశారు అధ్యక్ష. ఎవరో ఒక పిల్లలు వేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు జాబ్ చార్ట్ ఏంటి అని మరికొందరు 2 నోటిఫికేషన్లు, ఒక నోటిఫికేషన్ మేము ఓన్లీ కార్యదర్శిగా, మహిళా కార్యదర్శిగానే మేము నియమించబడ్డాం కాబట్టి మేము పోలీస్ డ్యూటీలకి మేము ఎందుకు వెళ్ళాలి, ఆ జీఓఎంఎస్ నెంబర్ 59 ప్రకారం మేము పోలీసులు కాదని చెప్పి వాళ్ళు కేసు వేశారు అధ్యక్ష. ఈ రెండు ఇంకా స్టిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. నేను ప్రభుత్వానికి అడిగేది, మీరు ఇప్పటికైనా దానిని ఉపసంహరించుకుంటున్నారా, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించుకుంటున్నారా, కొనసాగించాలనుకుంటున్నారా, పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించండి, లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే మీరు కన్ఫైన్ చేస్తారా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కన్ఫైన్ చేయండి. ఇది మానసిక క్షోభ అధ్యక్ష. పాపం వాళ్ళు అందరు ఆడపిల్లలు అధ్యక్ష. అర్ధరాత్రి పోలీస్ చేయడం పిలిచి నువ్వు బందోబస్తు కలవంటాడు అధ్యక్ష. అసలు పోలీస్ మాన్యువల్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అధ్యక్ష? అంటే 1864 యాక్ట్ ప్రకారం, పోలీస్ యాక్ట్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ అని చెప్పి ఎట్లా దానిని ఇది చేస్తారు అధ్యక్ష? అంటే ప్రభుత్వానికి ఒక అవగాహన లేనప్పుడు కింద పనిచేసేటటువంటి సిబ్బందికి ఏ రకంగా అది ఉంటుంది? ఆడపిల్లలందరూ మానసికమైనటువంటి క్షోభకు గురవుతున్నారు. ప్రభుత్వం సత్వరమైన నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. వాళ్ళని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఇంకా మనం పెట్టాలనుకుంటే వాళ్ళని ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ లో కూడా ఇన్వాల్వ్ చేయండి. ఆ రకమైనటువంటి జాబ్ స్టార్ట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే కన్ఫైన్ చేయండి. ఎందుకంటే పోలీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ రిక్రూట్మెంట్ చెల్లదు. కాబట్టి దానిపైన మంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అధ్యక్ష. ఈ క్వశ్చన్ లో 5 సబ్జెక్ట్స్ సిగ్నేచర్స్ ఉన్నాయి. 5 మాట్లాడిన తర్వాత 5 కలిసి ఒకటే కంప్లీట్ సమాధానం చెప్పండి. ఓకే, రంగిరాల సౌమ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా విప్పుగా నూతనంగా బాధ్యత ఇచ్చినందుకు గౌరవ సభాపతి